తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఆడేది బంగ్లాదేశ్ తోటే కదా అని లైట్ తీసుకోకుర్రి, మీదేం పోతుంది, మీరు మంచిగానే ఉంటారు. పొరపాటున కింద మీద అయితే లోకానికి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. జీజీ బ్రో, నువ్వు అస్సలే ఫికర్ కాకు. బంగ్లాదేశ్ కు ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిపిస్తాం. అది నిజమే గాని రోహిత్ కోహ్లీ బూమ్రా లేడు కదా, అందుకే ఎక్కన్నో చిన్నగా తేడా కొడుతుంది. వాళ్ళెవ్వరు లేకుంటేంది, సీనియర్ ప్లేయర్ నేనున్నా కదా, బంగ్లాదేశ్ ను పిలగాలతోటి దగ్గరుండి విసుకుతా. అప్పటి నుండి చూస్తాన్నా, అయినా అనుడు మంచిగానే ఉన్నది, నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నది. పాండ్యా, నాకు ఒక్కటి అర్థమైతలేదు, అసలు కెప్టెన్ నువ్వా నేనా? నువ్వే. మరెందుకు వేయానికి ఇవన్నీ? మ్యాచ్ గెలితే గెలుతుంది, పీక్తే వీక్తుంది, అవన్నీ మేమేం మాట్లాడుకుంటాం, మధ్యలో నువ్వెందుకు వస్తానవు? అవ్వా, ఇది మంచిగానే ఉన్నది. గంభీర్ అన్ననే నాకాడికి వచ్చి మరీ అడిగిండు, అసొంటప్పుడు నాకాడికి ఎందుకు రావాలే? జీజీ బ్రో, నీ పద్ధతి నాకు అస్సలే నచ్చుతలేదు. ఏదన్నా ఉంటే కెప్టెన్ కోచ్ మనం మాట్లాడుకోవాలి. అయినా ఇది ఒక్కటే కాదు, మొన్నటికి మొన్న T20 స్క్వాడ్ ను సెలెక్ట్ చేసేటప్పుడు కెప్టెన్ కు ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నచ్చిన ప్లేయర్లను తీసుకొచ్చి స్క్వాడ్ లో పెట్టినావు. ఏ, నాకు చెప్పాల్సిన అవసరం లేదా? నేను కెప్టెన్ కాదా? నాకు హక్కు లేదా? కయ్యి, చిన్న విషయానికి బీపీ పెంచుకుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? సరే, నువ్వు అన్నట్టు కెప్టెన్ కు ఎప్పే స్క్వాడ్ ని సెలెక్ట్ చేయాలంటే సిరీస్కో కొత్త కెప్టెన్ వస్తాడు, మరి నీకు ఓకేనా? ఏ వట్టిగానే అన్నా, టీంలో ఏ ప్లేయర్ ఉంటే మంచిగా ఉంటుందో నీకంటే ఎక్కువ తెలుసా నాకు? కయ్యి, మేము టెస్ట్ మ్యాచ్లే T20 లెక్క ఆడినాం, ఇప్పుడు ఆడేది T20, మరి పిల్లగాళ్ళకు మంచిగా మర్యాద చేసి పంపుర్రి. మామూలు మర్యాద కాదన్నా, మేం చేసే మర్యాద చూసి పిల్లగాళ్ళు ఇంకోసారి ఇండియాతోని మ్యాచ్ అంటేనే డైపర్లు తడుపుకోవాలి. కయ్యి, మన ప్లేయర్లందరూ ఫిట్గానే ఉన్నారా? లేకుంటే ఎవరన్నా బాలెంత దగ్గులు తగ్గుతారా? అందరికి అందరూ ఫిట్గానే ఉన్నారు. నా ఫిట్నెస్ ట్రైనింగే అట్లుంటుంది. మనం ట్రైనింగ్ ఇచ్చినామంటే ఫించినచ్చిన ముసలోడు కూడా ఈ ఫిల్టవర్ ఎక్కుతాడు. మరి ప్రాక్టీస్ పరిస్థితి ఏంది? మామూలు ప్రాక్టీస్ కాదన్నా, వారం రోజుల నుండి ఒక్కొక్కరిని గ్రౌండ్ లేచి షేప పిల్లని రాకినట్టు రాకుతానా. స్కై అంటే ఆ మాత్రం ఉంటుంది. అసలు స్కైని కెప్టెన్ చేసిన బొకడాగాడెవడో నాకు చెప్పుర్రి, నా బ్యాట్ అందుకొని మన తలకే వలగొడతా. అయ్యో అభిషేకు, నీకు అంత కోపం ఎందుకు వస్తుంది? అసలు నీ చేతులకు ఏమైంది? ఆ కట్లేంది? ఏమని చెప్పాలన్నా, నా పాటికి నేను మంచిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి ఫస్ట్ T20లో కనీసం 200 రన్నులు కొడదామనుకున్నా. స్కై వచ్చి బ్యాటింగ్ మంచిగా ఎత్తనో బౌలింగ్ మంచిగా ఎత్తనో మ్యాచ్లు గెలవయి, ఎక్సలెంట్ క్యాచ్లు పడితేనే గెలుతాయి. మొన్న T20 వరల్డ్ కప్ చూసినావు కదా అని చెప్పి వారం రోజుల నుండి ఓన్లీ క్యాచ్లే ప్రాక్టీస్ చేపిస్తాండు. క్యాచ్లు వట్టి వట్టి చేతులు పూరీలు ఉబ్బినట్టు ఉబ్బినాయి. అభిషేకు, నువ్వంటే ఫీల్డర్వి, నీతోటి క్యాచ్లు ప్రాక్టీస్ చేపించిందంటే ఓకే. నేను వికెట్ కీపర్నని ఎంత మొత్తుకున్నా ఇష్టపెట్టలే. వారం రోజుల నుండి బౌండరీ లైన్ కాడ క్యాచ్లు ప్రాక్టీస్ చేపించిండు, క్యాచ్లు వట్టి వట్టి నీ అవ కడుక్కొని కూడా మత్తలేదు. గంభీర్ అన్న, నీకో విషయం చెప్పాలే, కానీ అవుట్ ఆఫ్ సిలబస్, నువ్వు ఓకే అంటేనే చెప్తా. ఏ చెప్పువే దూబే, దానిలేమున్నది? పెళ్లి చేసుకున్నప్పుడు పూజారి 7 అడుగులు లేపిస్తాడు కదా, ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించినవా? తలాఫరియే రీజన్. కలియుగం కంటే ముందు వారానికి 8 రోజులు ఉండే, కానీ ఇప్పుడు వారానికి 7 రోజులే ఉన్నాయి, ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించినవా? తలాఫరియే రీజన్. అంతెందుకు, నేను ఈరోజు మ్యాచ్లా 7th డౌన్లోనే బ్యాటింగ్ కత్తా, ఓపెనింగ్ చేయమన్నా అయ్యా, ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించినవా? తలాఫరియే రీజన్. కయ్యి, దూబేన్ అనవసరంగా స్క్వాడ్లకు సెలెక్ట్ చేసిన, ఫస్ట్ ఇన్నింగ్ టీంలకెళ్ళి అవతలికి నూకు. అయ్యో గంభీర్ బ్రో, ఇప్పుడు ఏమైందని నన్ను టీంలకెళ్ళి వీకెత్తారు? ఎందుకేంది దూబే, తలాఫరియే రీజన్. క్రికెట్లో 11 మంది ఉంటారు, కబడ్డీలు అయితే 7 గురే ఉంటారు. సో టీంలకెళ్ళి వీకెత్తే పోయి కబడ్డీ అని ఆడుకుంటావు కదా. అయ్యి, నాదో చిన్న సబ్మిషన్, నాకు పవర్ ప్లేలో కనీసం 2 ఓవర్లు బౌలింగ్ ఇవ్వాలి, సిచ్యువేషన్ను బట్టి 1st డౌన్లోనో 2nd డౌన్లోనో బ్యాటింగ్ కూడా పంపాలి, సరేనా? అయ్యో దాందేమున్నది, నీకు కావాలనంటే చెప్పు, సంజు సామ్సన్ అవతలికి నొక్కి ఓపెనింగ్లే పంపిస్తా. స్కై, నన్ను కూడా సిచ్యువేషన్ను బట్టి 1st డౌన్లో 2nd డౌన్లోనో బ్యాటింగ్ పంపరాదు? ఏంది పంపేది, కెప్టెన్ ఎప్పుడు పంపిస్తే అప్పుడే బ్యాటింగ్కు పోవాలి, కాదు కూడదంటే చెప్పు, తీసి టీంలకెళ్ళి అవతలికి నొక్కుతా.
పాండ్యా అడిగితేనేమో ఏకంగా ఓపెనింగ్ లోనే బ్యాటింగ్ ఇస్తా అన్నావు, నేను అడిగితే టీంలోకి వెళ్ళి వీక్ ఎత్తా అంటున్నావు, ఇదెక్కడి న్యాయం? తమ్ముడు నువ్వు ఎంఐఓనివా? కాదు. మరి ఎందుకు వ్యానికి ఇవన్నీ? టెస్టులలో ఆడినట్టు తొండి ఆడకుంటే T20 సిరీస్ మేమే గెలుస్తాం. తొండి ఆడేవాడు గెలిచిండు, కష్టపడి గెలిచినాం. మీరు తొండి ఆడి గెలవకుంటే అశ్విన్ చేసిందేంటి చెప్పుర్రి? ఏం చేసిండు అబ్బా? మీకు తెలియదా ఆయన వేసిన బౌలింగ్లా సగం బాల్స్ క్యారం బాల్సే వేసిండు. అయితే అయితేంది? అయితే క్రికెట్లో క్యారం ఏంది తొండి కాకపోతే? షకీబ్ బ్రో మా కోహ్లీ బ్రో బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిండట కదా. ఈ అవును ఇచ్చిండు. వద్దనకపోయినావు, నీకు ఇచ్చినప్పుడు తీసుకున్నావు కదా. అయినా నేనేం అడగలే, కోహ్లీ నా దగ్గరకు వచ్చి ఇచ్చిండు అందుకనే తీసుకున్నా. కోహ్లీ మావోడు కాబట్టి నేను తీసుకున్నా. ఆయనకు మావోడు మందని తేడా ఏం లేదు, ఎవరికైనా ఇస్తాడు, అదైన గొప్పతనం. తీసుకునే టోనివి నీకన్నా ఉండాలి కదా. ఇప్పుడు నీ బాధ ఏందివే? నా బాధ ఏం లేదు, కోహ్లీ అన్న నీకు బ్యాట్ ఇచ్చుడు నాకు నచ్చలే. చక్కగా సాయంత్రం లోపు బ్యాట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, లేకుంటే బంగ్లాదేశ్లో దాక్కున్నా సరే భారతదేశం బట్కచ్చి మరీ గుద్దుతా. ఆగుర్రి ఆగుర్రి ఆగుర్రి, వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.